డాక్టర్ గారు, పుంసత్వం ఫుల్ గా ఉన్న సంతానం ఎందుకు కలగదు? పుంసత్వం ఫుల్ గా ఉంటుంది, దానికంటే మగతం చక్కగా ఉండొచ్చు. రోజు సెక్స్ పరగచ్చు, 3 సార్లు పరగచ్చు, 4 సార్లు పరగ, 10 సార్లు పరగచ్చు. కానీ ఆ పురుషులు వీరికైనా లేకపోవచ్చు. పుంసత్వానికి వీరికణాలకి సంబంధం లేదు. వీరికణాలు 0, కానీ పుంసత్వం ఫుల్. లేదా వీరికణాలు చాలా తక్కువగా ఉండొచ్చు, దానివల్ల గర్భణాలు. లేదు వీరికణాలు బాగానే ఉండొచ్చు, కదలిక లేకపోవచ్చు. కదలిక కూడా వీరి ఇంపార్టెంట్, ఆరంగా ఉంటుందన్నమాట. అలాగే భార్య కూడా అన్నం విడుదల లేకపోవచ్చు. భార్యలో అన్నం విడుదల అయితే కూడా గారు రాదు కదా. అది పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళు సెక్స్లో ఎంత గొప్పగా పాల్గొంటున్నప్పుడు కూడా ఎవరికో ఏదో వీరిక మగవాళ్ళు వీరికణాల లోపమో, ఆడదానిలోనేమో అన్న విడుదల లోపమో ఏదో ఉండొచ్చు. లేదా అబ్నార్మల్టీ ఇంట్రెస్ట్లో తేడా ఉండొచ్చు, ఏదో తేడా ఉండొచ్చు. అందుచేత పిల్లలు పుట్టినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పూర్తి పరీక్షలు చేయించుకుని దాని ప్రకారం చికిత్స పొందితే తప్పకుండా పిల్లలు పుడతారు.